హాయ్ ఫ్రెండ్స్, సైనిక్ స్కూల్ 6th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జనవరి 28 అంటే ఈరోజే. మరి ఒక హాఫ్ అన్ అవర్ క్రితం విద్యార్థులు కూడా మరి ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రావడం కూడా జరిగింది. మరి ఎగ్జామ్ పేపర్ని మనం గమనించినట్లయితే మ్యాథ్స్, ఐటీ, జీకే, మరి లాంగ్వేజ్, ఈ 4 సబ్జెక్టులు కూడా ఎలా ఉన్నాయి అనేటువంటిది. మరి ఈసారి ఈ పేపర్ను బట్టి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇవన్నీ తెలియాలంటే మనకు ఈ 2024 సైనిక్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉందా, ఈజీగా ఉందా, లేదంటే సాధారణంగా ఉంది అనేటువంటిది మనం ముందు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. పేపర్ను ఇప్పుడే మనం కోచింగ్ సెంటర్ల ద్వారా తెలిసినటువంటి సమాచారం, అదేవిధంగా నేను గమనించినటువంటి యొక్క సమాచారం మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ముఖ్యంగా మనకి డిసైడ్ చేసేది అటు నవోదయ అయినా ఇటు సైనిక్ అయినా కూడా మ్యాథ్స్ పేపరు ఎలా ఉంది అనే దాని మీద మనకు ర్యాంక్ డిసైడ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసినటువంటిదే. లాస్ట్ వీక్ నవోదయ రాసినటువంటి విద్యార్థులకు తెలుస్తుంది. ఈసారి మరి మ్యాథ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ మ్యాథ్స్ కానీ గమనించినట్లయితే ఈ మ్యాథ్స్ ఎగ్జాము పేపర్ చూస్తే మ్యాథ్స్ అయితే ఈసారి కొంచెం సరళంగా ఉందని చెప్పవచ్చు అన్నమాట. అంటే కొంచెం ఈజీ ప్రాసెస్లోనే ఉంది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా జీకే గమనిస్తే జీకే సాధారణంగా ఉంది. జీకే సాధారణంగా ఉందంటే హార్డ్గా లేదని అర్థం. ఒక రకంగా సాధారణంగా ఉందంటే ఈజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ మ్యాథ్స్లో 150కి 140 మార్క్స్ వచ్చినా కూడా జీకేలో తగ్గుతుంటాయన్నమాట. 50 మార్కులకి 20 కూడా రావు. కానీ ఈసారి జీకేలో కూడా మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఒక ఇది కూడా కొంచెం మామూలుగా సులభం అని చెప్పలేము కానీ సాధారణంగా ఉంది. మ్యాథ్స్ అయితే సులభంగానే ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఐటీ కానీ గమనించినట్లయితే సాధారణంగా ఉంది, అంటే నార్మల్గా ఉంది, ఈజీగా లేదు, కష్టంగా లేదు. లాంగ్వేజ్ కూడా నార్మల్గానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క సైనిక్ స్కూల్ యొక్క వివరణ. మ్యాథ్స్ అయితే ఈజీగా వచ్చింది. అదే సమయంలో అంటే మ్యాథ్స్ ఈజీగా వచ్చిందంటే ఒక రకంగా ప్రిపరేషన్ చేసినటువంటి వాళ్ళు మాత్రము దాన్ని ఈజీగా పెట్టగలరు. ప్రిపరేషన్ లేనప్పుడు మనం అది కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుంది. ఇక జీకే కూడా నార్మల్గా ఉంది, అంటే కష్టంగా లేదు, ఈజీగా లేదు. ఐటీ కూడా నార్మల్గానే ఉంది. అదే సమయంలో మనకు మిగతా లాంగ్వేజ్ కూడా దాదాపుగా మీడియంగానే ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో మనకి కీ కూడా చర్చ చేస్తాము, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో ఒక 20 నిమిషాల్లో మీకు సబ్జెక్టుల వారీగా కూడా ఆన్సర్కి క్వశ్చన్స్తో పాటు పెడతాను, గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.